దుష్టుడు ఆలోచించి చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యతలు కూర్చున్న చోటను కూర్చుండక. అంటే చూడండి, ఇక్కడ మీరు ఆలోచన చేసి మీరు బాగా గమనించినట్లయితే దుష్టులు ఆలోచన చెప్పున మనం ఏం చేయకూడదు, నడవకూడదు. దుష్టులు 10 ఆలోచనలు చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన 10 ఆలోచనలు ఎలాంటివే? చెడ్డవే. అందులో ఒక్కటి కూడా ఎలా ఉండదు, మంచిగా ఉండదు. ఒకొక్కడు అంటాడు, అరే ఈరోజు చర్చ్ కదా, ఆదివారం కదా, సరదాగా సినిమాకి వెళ్దాం అంటాడు. మనం ఏం చెయ్యాలి? సర్లేరా, దొరక దొరక ఆదివారం దొరికిందని ఎక్కడికి వెళ్ళిపోకూడదు? సినిమాకి వెళ్ళిపోకూడదు. పార్టీకి వెళ్దాం అంటాడు, ఫంక్షన్కి వెళ్దాం అంటాడు, లేకపోతే ఒక కార్యక్రమానికి ఎక్కడికో ఒక చోటకి వెళ్దాం అంటాడు, సరదాగా అలా తిరిగేసి వద్దాం అంటాడు. నువ్వేం చేయకూడదు, వెళ్ళకూడదు. ఎందుకని? ఎందుకని చెప్పాలి? ఎందుకు వెళ్ళకూడదు? దుష్టుడు నీ స్నేహితుడి రూపంలో వచ్చి నిన్ను ఏం చేస్తాడు, దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఆపేస్తాడు. నువ్వేం చెయ్యాలి? అతనిలో ఒక దుష్టుడు ఉన్నాడని, ఆ దుష్టుడు నన్ను ఆప్ చేయాలనుకున్నాడని నువ్వు తెలుసుకుని ఆ రోజు ఆ కార్యక్రమం ఉన్నా నువ్వు ఎవరికి సమయాన్ని ఇవ్వాలి? దేవుని సమయం ఇవ్వాలి. అది అంతా ఇవ్వడం మానేసి మనం ఏం చేస్తాం, మనం ఏం చేస్తాం చెప్పండి. చూడండి, అప్పుడప్పుడు మీరు గమనించారు లేదు, అందరికీ ఉన్నదాన్ని ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. అప్పుడప్పుడు చాలా మంది కార్యక్రమాలు పెడుతూ ఉంటారు, మెచ్యూర్ ఫంక్షన్ కానీ, పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ. మీరు చూడండి, మనకు తెలిసిన చాలా మంది ఏ రోజు పెడుతూ ఉంటారు. అలా అయితే ఏమని చెప్తారు చెప్పండి, ఒక కారణం చెప్తారు. ఏంటంటే ఆదివారం ఎందుకు పెడతారంటే ఆదివారం అందరికీ సెలవు అండి. ఆ రోజు అయితే అందరూ వస్తారు. పైగా మా ఊళ్ళందరూ ఆదివారం ఏం తింటారండి, నాన్ వెజ్ తింటారు కాబట్టి ఆ రోజు పిలుస్తున్నారు చాలా మంది చెప్తూ ఉంటారు. అయితే మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు పిలుస్తారు, సరే నేను వెళ్ళొద్దని చెప్పట్లేదు, పిలుస్తారు. కానీ నువ్వేం చెయ్యాలి, ముందు సమయాన్ని ఎవరికి ఇవ్వాలి ఆ రోజు. కానీ ఈరోజు చాలా మంది మన వాళ్ళు కూడా చేసే పని ఏంటో చెప్పండి, ముందు ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నారు, ఫంక్షన్కి వెళ్ళి వచ్చేస్తున్నారు. తర్వాత వచ్చిన తర్వాత చాలా మంది చేసే పని ఏంటంటే ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చివరలు వచ్చి ఆ ప్రభు వల్ల ఏదో ఉందో ఏదైతే ఉందో అది వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన వేసేసుకుని తీసేసుకుని ఏం చేస్తున్నారు అంతే. ఇంకా అక్కడతో ఆ రోజు ఏమైపోయినట్టే కనుక ఆరాధన అయిపోయినట్టంటే చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో. ఈరోజు దేవుని దగ్గర రావాలంటే అదే, ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి, వెళ్ళి భోజనం చెయ్యాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో పెళ్లి కొడుకో పెళ్లి కూతురో వాళ్ళ మీద ఏం చెయ్యాలి, అక్షతలో వెయ్యాలి, ఖచ్చితంగా ఫోటో తీసుకుని రావాలి. ఇంకా లాస్ట్ లో ఒకటే, వాళ్ళకి ఎంత అయితే పెడుతున్నాం అంత రాయించి రావాలి. ఇవన్నీ ఒక ప్యాటర్న్లో వస్తాయి, ఇవన్నీ తప్పిపోకుండా చెయ్యాలి. కానీ ఆరాధనకు వచ్చేసరికి మాత్రం పాటల్లో ఉండవు, ప్రార్థనలో ఉండవు, వాక్యంలో ఉండవు, కానీ ఏ మాత్రం తీసుకుని వచ్చేస్తాం, రవ్వల్లో తీసుకుని వచ్చేస్తాం. అంటే చూడండి, ఇప్పుడు ఫంక్షన్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా నువ్వు, దేవునికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా? అంటే చూడండి, ఇప్పుడు వాళ్ళతో ఎక్కువ సహవాసం ఉంటే ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే ఎందుకు సహవాసం చెయ్యొద్దు, ఎందుకు జోడుగా ఉండొద్దు అన్నాడంటే వారు చెప్పేవన్నీ ఎలా ఉంటాయి, చెడ్డగానే ఉంటాయి. దుష్టుడు ఆలోచించి చెప్పున్నాడు, ఒక పాపుల మార్గమున నిలువక, వాళ్ళు వెళ్ళే మార్గం నువ్వు ఏం చేయకో నిలబడకు. కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే అక్కడే వెళ్ళి ఏం చేస్తారు, నిలబడతారు. ఒక 10 మంది 5 కూర్చుని మాట్లాడుతున్నారు అనుకోండి, మనకు ఆగదు, ఎన్ని ఏం చేస్తాం వెళ్ళిపోయి, ఏంటమ్మా ఇలా మూగిపోయారు, ఏంటి ఏం జరిగింది అని అడగకపోతే గాని మనం మనసు కుదురు ఉండదు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అదే ఏ మార్గం, పాపుల మార్గం. వాళ్ళందరూ కలిసి ఎవరో ఒక ఇంటి కోసం మాట్లాడుకుంటున్నారో అది తప్ప కాదా, వాళ్ళు మాట్లాడండి. ఇప్పుడు ఒక 10 మంది కలిసి, ఒక ఇద్దరు కలిసి, లేకపోతే ఒక 3 కలిసి ఒక వ్యక్తి కోసం మాట్లాడుకుంటారంటే అది ఖచ్చితంగా తప్పే. మరి ఇప్పుడు అలాంటి చోట్ల నువ్వు ఏం చేస్తున్నావు, వెళ్ళి నుంచున్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు ఏ మార్గం నుంచున్నట్టు, పార్కూర్ మార్గాన్ని నుంచున్నట్టు. తర్వాత అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండకంటే చూడండి, వాళ్ళు నడవద్దు అంటున్నాడు, నిలబడద్దు అన్నాడు, ఇంకా కూర్చోవద్దు అన్నాడు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటే చూడండి, అపహాసకులు కూర్చుండు చోటను కూడా మనం ఏం చేయకూడదు.